గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ధర్మం గురించే, అది ఆశ్రమ ధర్మం అనేది చెప్పుకుందాం. ధర్మం అంటే ఆయా సందర్భంలో మనం ఆచరించవలసిన కర్తవ్యం. శారీరక కర్తవ్యమే కాదు, మానసిక కర్తవ్యం. ఏ భావం పెట్టుకోవాలి అంటే మనోభావం ఎట్లా ఉండాలి, శారీరక నడవడి ఎట్లా ఉండాలి, రెండు అవుతాయి. ఈ ధర్మమును ఆశ్రమానికి ఎలా వర్తింపజేస్తాం అంటే, మొదలు ఆశ్రమం అంటే ఏమిటి అంటే, జీవితంలో ఉండేటువంటి మెట్టును స్థాయిని ఆశ్రమం అన్నారు. వర్ణం అంటే మనం చెప్పుకున్నాం కిందటి భాగంలో, వర్ణం అంటే సమాజంలో మన స్థానాన్ని వర్ణం అన్నాం. ఇక ఆశ్రమం అంటే మన జీవితంలో ఉండేటువంటి స్థాయి. మనం మొదలు ఇంకా విద్యార్థి స్థాయిలో ఉంటే దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారు. ఇక రెండవదేమో గృహస్థ అన్నారు, మూడవది వానప్రస్థం అన్నారు, తర్వాత సన్యాసం అని ఇట్లు నాలుగు ఆశ్రమాలు మన వాళ్ళు ఏర్పరిచారు. ఇక బ్రహ్మ అంటే, బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. బ్రహ్మ అంటే వేదం అని అర్థం. వేదం అంటే జీవితానికి కావలసినటువంటి జ్ఞానం అని. జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో మనం ఇంద్రియాలతో గమనించి తెలుసుకునేటటువంటి లౌకిక జ్ఞానం. ఈ లౌకిక జ్ఞానాన్ని మనం గమనించి కొంత తెలుసుకుంటాం, కొంతనేమో మనం బుద్ధితో ఆలోచన చేసి తర్వాత కొన్ని శాస్త్రాల ద్వారా నేర్చుకుంటాం. ఇది కాకుండా వేదంలో ఇంకా కొంత మన ఇంద్రియాలకు అందనటువంటి నిగూఢమైన జ్ఞానం. అంటే జీవితం ఇప్పుడు మనము ఈ జన్మలో చేసిన పనులకు ఇంకా ముందు జన్మకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న పనులకు కొంత మనకు చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని అనుకోకుండా ఎటటో మలుపులు తిరుగుతాయి, ఏమేమో మనకు అర్థం కానివి కొన్ని దిశగా మారిపోతుంటాయి. దానికి కారణం ఏమిటి అంటే, మన శాస్త్రము పెద్దలు చెప్పింది పూర్వం నుంచి మనకు సంబంధం ఉంటుంది. అది అట్లా ఎందుకు అంటే, మన ఈ జన్మ మరణాల మధ్య ఉన్నదే మన జీవితం కాదు, జన్మకు ముందు ఉన్నది మరణించిన తర్వాత ఉంటుంది. అంటే మన వ్యక్తి యొక్క స్వరూపమే ఇంత దీర్ఘమైంది, ఇంత విశాలమైంది. అందుకోసం మనలోని జన్మకు ముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి సంబంధం, ఇప్పుడున్న జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం. దీంతో ఏమని తెలుస్తుందంటే, మన జీవితమే ఇంత విశాలమైంది అని తెలిసొస్తుంది. ఆ విశాలతను దృష్టిలో పెట్టుకోవటం కోసం ఈ నియమాలు ఏర్పరిచారు. అసలు ఆ విశాలతనే ఇక్కడ ధర్మంగా చెప్తున్నాం. ఆ విశాలతను ఉపేక్షించి తక్షణ అవసరాన్ని, ఇక్కడ తక్షణపు కోరికను ఆ మనస్సులో ఉండే ఆ ఒత్తిడికి లోనే మనిషి చేస్తాడు. ఈ తాత్కాలిక ఒత్తిడి తక్షణ ఆవేశం కాకుండా కొంచెం ప్రశాంతంగా కొంత నిగ్రహించుకొని నీ అవసరాన్ని, దూరపు అవసరాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెయ్యి అంటుంది. అది ఇంకా ఈ జన్మనే కాదు, తర్వాత జన్మ. తర్వాత జన్మ అంటే నీ జీవితపే విశాలపు జీవితం అని అర్థం. నీ విశాలపును లెక్కలోకి తీసుకుంటే నువ్వే ఇంతసేపు ఆవేశంగా చేసిన నువ్వే ఇక నుంచి జాగ్రత్తగా ఒక వివేకంతో మసలుకుంటావు. ఆ వివేకం నీ దృష్టిలో కనిపిస్తుంటుంది అక్కడ. అందుకని ఆశ్రమం అంటే నీ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మను, ఆ వేదమును ఇచ్చేది. వేదం అంటే మనకు పుస్తకమని కాదు, జీవితం గురించిన ఆ నిగూఢ జ్ఞానాన్ని బోధించటం, ఆ జ్ఞానాన్ని వేదమన్నారు. అది మనం వేద పుస్తకం ద్వారా కానీ, వేరే స్మృతుల ద్వారా కానీ, పురాణాల ద్వారా కానీ, మనకు పాటలు, త్యాగరాజాది పాటలు, పద్యాలు, వేమన పద్యాలు, సుమతి పద్యాల ద్వారా కానీ, సామెతల ద్వారా కానీ, లేకపోతే మన పెద్దలు ఆచరిస్తుంటే చూసి ఆచరించినా అది వేదమే. మంచితనం, సద్గుణం, ఉదారత, నిస్వార్థత, భగవద్భక్తి, ఈ గుణాలన్నీ ఒక పుస్తకం మూలంగా రావాలనేం కాదు, ఆ తత్వం ఏ రకంగా వచ్చినా మనకు వేదమే. అందుకని హిందూ ధర్మంలో వేదం అనేది ఒక జ్ఞాన రాశి అన్నాం. జ్ఞానరాశి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ వేదంలోకి వస్తాయి. వేదసారమును బోధించే గ్రంథాలన్నీ వేదమే అవుతాయి. అందుకే భాగవతం ఏమంటుంది అంటే బ్రహ్మ సంహితం అంటుంది, మహాభారతం పంచమ వేదం అంటుంది. అంటే పంచమ వేదం అంటే వేదసారం గనక వేద రూపమే అట్లా. అందుకని వేదము అనేక రూపాలను ధరించి ఆయా వ్యక్తులకు ఆయా భాషలు అనుగ్రహిస్తుంది. కనుక ఒకడికి సంస్కృతం రాకున్నా, నేరుగా వేద మంత్రాలు చదవకున్నా, భాగవతం ద్వారానో
పోతన భాగవతం ద్వారాను వేమన పద్యాలు సుమతి పద్యాల ద్వారా వాటిని మనస్ఫూర్తిగా నమ్ముకొని వాళ్ళు చెప్పిన మంచితనాన్ని సద్గుణాలను భగవద్భక్తిని ఆచరించినా భగవంతుడు అనుగ్రహిస్తాడు, సద్గతి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ వేద మంత్రాలనే నోటితో కంఠస్థం చేసి అప్పుడే వస్తుంది అని మన వాళ్ళు ఎప్పుడూ చెప్పలే. ఆ అర్థాన్ని ఆ భావాన్ని నువ్వు ఏ రకంగా తెలుసుకొని ఆచరించినా అది నీకు అనుగ్రహిస్తుంది. అందుకని వేదం అనేది ఇంత నిగూఢ భావంలో విశాల అర్థంలో వాడారు. కనుక వేదాధ్యయనం అంటే ఆ జీవితానికి కావలసిన ఒక నిగూఢమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవటం. బ్రహ్మచర్యం అనేది జీవితపు మొదటి దశ గనక జీవితానికి అవసరమైనవి అన్నీ నేర్చుకుంటాం. వృత్తి విద్య నేర్చుకుంటాం. సామాన్య జ్ఞానం అంటే జనరల్ నాలెడ్జు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు విద్య అంటే మూడు, వృత్తి విద్య, జనరల్ నాలెడ్జ్, సామాన్య పరిజ్ఞానం, స్వల్ప కొంచెం ఏమిటంటే జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ మూడు నేర్చుకోవటం జ్ఞానం. ఈ మూడు జ్ఞానం ఏ జ్ఞానమైనా మన వాళ్ళు సరస్వతి అన్నారు. లౌకిక విద్యను కూడా వృత్తి విద్యను కూడా చులకన చేయకూడదు. జ్ఞానం అంటే ఒక విషయాన్ని మనకు వాస్తవికతను తెలియజేసేది. దాన్ని కూడా మనం సరస్వతీదేవి అన్నాం. ఆ ఆదరంతో ఆ గౌరవంతో చూడాలి. ఏ విద్యను చులకన చేయకూడదు. అయితే ఈ విధంగా విద్యను గౌరవంతో చూడటమే ఒక సంస్కారం. చూడండి, అది ఒక బ్రహ్మచారి ధర్మంలో భాగం. అక్కడ విద్యను నేర్చుకునేటప్పుడు విద్య పట్ల గౌరవం. ఎందుకంటే విద్యను నేర్చుకున్న తర్వాత దురుపయోగం చేస్తాడేమో, దురుపయోగం చేయకూడదు. ఈ కాలంలో విద్యను ఎవరంటే వాళ్ళు పుస్తకాలు చూసి నేర్చేసుకోవటం, తర్వాత దురుపయోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మన వాళ్ళు గురుముఖత అనే నేర్వాలన్నాడు. ఎందుకంటే ఒకళ్ళ నుంచి నేర్చుకుంటే కృతజ్ఞత ఉంటుంది. నాది నేను పుస్తకం నేర్చుకుంటే నేను ఎవరికి కృతజ్ఞుడై ఉండాలి, ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి వంగాలి, ఇది నాది అనుకుంటాడు. దానివల్ల కొంచెం అభిమానం దురుపయోగం చేసే అవకాశం ఉంటుంది. అందరిలో కాదు, కొందరు చేస్తారు. కొందరు సంస్కారవంతులు పుస్తకం ద్వారా నేర్చిన ఆ పుస్తకం ఎవరు రాశారో వాళ్ళకు హృదయంలో కృతజ్ఞత చెప్తారు. మాకు పెద్దలు ఇలాగే చెప్పారు, మేము ఇట్లాగే చేస్తూ ఉన్నాం. ఆ పుస్తకం ఎవరు రాసినా వాళ్ళ ద్వారా మనకు ఆ విషయం తెలిసింది, హృదయంలో ఒక కృతజ్ఞత, ఒక చిన్న అంశంలో ఒక గురుభావం. అట్లా దీనివల్ల విద్యను మనం దురుపయోగం చేయకుండా ఉంచుతాం. సమాజానికి సద్వినియోగం చేయాలి, మనము బాగుపడాలి దాంతో. కనుక దీన్ని ఈ విధంగా సరస్వతి అనే భావం ఏమిటంటే అది దేవతనా అవునా కాదా అని అక్కడ ఆ వాదన వేరే విషయం. అది దేవత అనేది నిజమే, అది మనం వేరే విషయం. ఇక్కడ మాత్రం ఒక విద్యను గౌరవభావంతో పవిత్ర భావంతో చూడటం మాత్రం అవసరం. ఆ గౌరవభావం పవిత్ర భావతనే దేవత అన్నాం, ఇంకేముంది. కనుక విద్య పట్ల గౌరవం, బోధిస్తున్న వ్యక్తి పట్ల గౌరవం, మన తోటి విద్యార్థుల పట్ల గౌరవం, తర్వాత ఈ విద్యకు సహకరిస్తున్న సమాజం అంతా. ఎందుకంటే ప్రభుత్వం చూడండి, ఆధునిక విద్యాలయాలకు ఎంత ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్మే. మళ్ళీ వివేకానంద ఒక చోట అంటాడు, నువ్వు ఇంత విద్య నేర్చుకుని ఇంత డాక్టరు, లాయర్, ఇంజనీర్ అవుతున్నావంటే ఇక వీళ్ళందరూ పేదవాళ్ళ, వీళ్ళందరూ డబ్బుతో నేర్చుకుంటున్నావు, నేర్చుకుని వీళ్ళకి ఏం చెయ్యటం లేదంటే వీళ్ళందరికీ ద్రోహం చేస్తున్నావని గట్టిగా మందలించారు స్వామీజీ. అంటే ఆ విశాల దృష్టి ఉండాలి. కనుక అక్కడ మనము ఆ విద్యలో ఇది ఈ గుణాలు దాంతోపాటు నేర్చుకుంటున్నాం. దాంతోపాటు కొంచెం నిగ్రహం కూడా అవసరం. ఆ బాల్య చేష్ట చంచలత ఎట్లా ఉంటుందంటే ఒకచోట నిగ్రహం ఉండదు, ఆట ఆట ఆటలా ఉంటుంది. ఆట కొంత అవసరమే ఆరోగ్యానికి, ఉత్సాహానికి, స్నేహానికి, స్నేహం అలవర్చుకోవటానికి ఆట అవసరమే. కానీ ప్రతిదానికి ఒక పాలు అనేది ఉండాలి. ఆ ధర్మంలో ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే ఒక్కదానికి అతిగా విలువ ఇచ్చి జీవితం యొక్క ఇంకొక ముఖాన్ని ఉపేక్షిస్తే అది అధర్మం. దాంట్లో శారీరక, ఆర్థిక, మానసిక, సామాజిక అన్నిటికీ తగు పాలును అలవర్చుకున్నప్పుడు అది ధర్మం అవుతుంది. మన శాస్త్రాల్లో చెప్పిన దాంట్లో ఈ నిగూఢత ఉన్నది, ఈ అర్థం అక్కడ ఉన్నది. ఇప్పుడు మనుస్మృతి మొదలగు వాటిలో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, నీ శరీరపు అలవాట్లు పెట్టుకుంటాడు, పుణ్యము అని పెట్టుకుంటాడు, సమాజం అంటాడు, కుటుంబం అంటాడు. ఇన్ని కోణాలతో ఏ ఒక్క నియమం పెట్టినా ఉన్నది. ఒక్కటి మార్చాలంటే ఇన్ని కోణాలను చూసుకొని మనం మార్చాల్సి వస్తుంది. అది లేకుండా ఒక్కదాన్ని మనం వైయక్తిక అనుకూలత కోసం, కన్వీనియన్స్ కోసం మార్చేస్తే ఈ ఐదు దెబ్బతినిపోతున్నాయి. అందుకని విద్యార్థికి ఆట కొంత ఉండని, అధ్యయనం ఉండని, పెద్దలంటే గౌరవం ఉండని, వ్యక్తిగత క్రమశిక్షణ ఉండని, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉండని. మనస్సు భోగాలలో అధికంగా మునిగితే, నిద్రలో అధికంగా, ఆహారం అధికంగా తింటే మనస్సు మొద్దుబారుతుంది. అప్పుడు అధ్యయనం, ఎందుకంటే అధ్యయనం అనేది ఒక నిరంతరంగా కొన్నాళ్లపాటు కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టమే ఒక తపస్సు. అందుకని ఆహారము, నిద్ర వాటి కొంత నిగ్రహం చెప్పారు. విషయ భోగాల్లో కూడా మునగకూడదని. ఈ కాలంలో ఎందుకో విద్యార్థి లైఫే ఎంజాయ్మెంట్ కోసం ఉన్నది అనుకొని ఆ తర్వాత మనకు ఉద్యోగం దొరికాక, పెళ్ళి, కుటుంబం భారం ఎక్కువయ్యాక మనం ఆనందించలేమయ్యా, ఇప్పుడే స్టూడెంట్ లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు.
అంటే స్టూడెంట్ లైఫ్ అంటే విద్యార్థి దశ, కొంత కొంత ప్రసన్నంగా ఆనందంగా ఆటలు అనేవి నిజమే అంతవరకు. కానీ విచ్చలవిడి మాత్రం మంచిది కాదు. దురలవాట్లకు లోనైతే చూడండి, దురలవాట్ల పట్ల ఆకర్షణలు బాగుంటాయి, కానీ ఒక్కసారి పడితే ఇంకా కోలుకోవటం చాలా కష్టం. అందుకని మనకు సత్సాంగత్యం అని కూడా చెప్పారు, మంచి విద్యార్థితోటి విద్యార్థులు ఉండాలి. విద్యార్థి దశలో ఇంకొకటి, మనకు ఆదర్శం కూడా, ఈ ఆదర్శం కూడా మంచి వాళ్లను ఆదర్శంగా పెట్టుకోవటం అవసరం. ఇవన్నీ విద్యార్థిగా నేర్చుకోవాల్సిన దశ. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు తాను ఒక పరిపక్వ వ్యక్తి అవుతాడు. గృహస్థ అంటే అర్థం ఏమిటంటే ఒక కుటుంబము భారం వహించి, కుటుంబం అంటే కుటుంబంలో సమాజం కూడా వస్తుంది అక్కడ. ఇక గృహస్థ ధర్మం చూద్దాం. గృహస్థుడికి కుటుంబం అంటే, ఇప్పుడు నేడు రేపు కుటుంబం అంటే తన భార్య తాను అనుకుంటున్నారు. మన శాస్త్ర దృష్టిలో కుటుంబం అంటే మొత్తం ప్రపంచము కుటుంబమే. ప్రపంచం అంటే బ్రహ్మాండం కూడా. ఇందులో 5 జీవరాశులు కుటుంబ సభ్యులవుతారు, ఋషులు అవుతారు. అందుకే పంచమహాయజ్ఞాలు అన్నారు గృహస్థుడి ధర్మంలో. గృహస్థుడి ధర్మంలో పంచమహాయజ్ఞాలు నిత్యకర్మలు అవుతాయి. అంటే మనకు ఆచరించే ధర్మంలో నిత్య, నైమిత్తిక, కామ్య అని చెప్పారు. నిత్యంలో ఈ 5 ఉన్నాయి. అంటే ఏమిటి, దేవతలు కూడా కుటుంబంలో భాగమే, ఋషులు కుటుంబంలో భాగమే, పితరులు కుటుంబంలో భాగమే, సమాజము కుటుంబము, సమాజము కుటుంబంలో భాగమే, పశుపక్షాదులు, ప్రాణులు, వృక్షాలు ఇది కూడా భాగమే. ఈ 5 ఈ 5 మెప్పించి వాళ్లకు కృతజ్ఞత చెప్పి గౌరవభావంతో ఉంటూ జీవించటాన్ని పంచమహాయజ్ఞాలు చేయటం అన్నారు. దేవతలంటే ఎవరు, ప్రకృతిలోని శక్తులు, గాలి, వెలుతురు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ప్రకృతి శక్తుల్ని మనం వినియోగించుకుంటున్నాం. ప్రకృతి శక్తులు జడం కాదు, వాటికి ఒక చైతన్యం ఉన్నది. మనకు ఎట్లాగైతే శరీరం ఉన్నదో, ఒక వ్యక్తికి శరీరానికి నమస్కారం చేస్తూ ఉంటే మనం రక్తమాంసాలకు నమస్కారం చేస్తున్నామా? కాదు కదా. రక్తమాంసాలు బాహ్య రూపం, దీని వెనక ఒక చేతన పురుషుడు ఉన్నాడు. ఆ చేతన పురుషుడి మీద ప్రేమతో గౌరవంతో చేస్తున్నాం. అట్లాగే సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని ఇవన్నీ బాహ్య శరీరం, వీటికి లోపల ఒక చైతన్య తత్వం ఉన్నది, దానికి నమస్కారం చేస్తున్నాం. కనుక ఇది దేవతలు కూడా మన కుటుంబంలో భాగమే. అంతేకాకుండా మన ఇంద్రియాల శక్తి కూడా దేవతలే. కన్నుకు చూసే శక్తి, చెవికి వినే శక్తి, ఈ విధంగా మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలలో ఉండే శక్తి, ప్రకృతిలో ఉండే శక్తిని దేవతలు అన్నారు. కనుక ఆ దేవతలను పూజించటం, ఆరాధించటం. ఇక ఆరాధించటం అంటే ముఖ్యమైనది కృతజ్ఞత అని అర్థం. ఆరాధనలో అతి ముఖ్యమైనది కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోతే అభిమానం, అహంకారం, దురుపయోగం, విచ్చలవిడి అవుతాయి. ఇక ఋషులు, ఋషులు అంటే ఏంటిదంటే మనకు విద్య. విద్య అంటే మనకు అనాది కాలం నుంచి పూర్వజులు కనిపెట్టి ఆచరించిన విద్య తర్వాతి తరాలకు ఇచ్చారు. ఇప్పుడు మనకు వచ్చిన జ్ఞానమంతా మనం కనిపెట్టామా? ప్రతి చిన్నది పూర్వకాలం నుంచి వచ్చింది, ఈ కాలంలో కొంత కనిపెట్టాం. ఆ రకంగా చూస్తే సైంటిస్టులను కూడా ఒక రకంగా ఋషి అనొచ్చు. కాకపోతే వాళ్ళు ఋషి, ఆ కనిపెట్టిన జ్ఞానం ఒక బాహ్య భౌతిక రంగానికి చెందింది, ఆ రంగానికి ఋషి అనొచ్చు. అయితే ఈ విధంగా ఒక జీవితానికి సంబంధించిన ఉపయోగకరమైన జ్ఞానాన్ని కనిపెట్టి, అందుకే వాళ్ళు కాపీరైట్ పెట్టుకోలేదు చూడండి. ఇది మానవ సమాజానికి అందరికీ ఉపయోగపడాలి అని ఎంత ఉదారత చూడండి, ఎంత దయ. అందుకని ఆ ఋషుల జ్ఞానం పట్ల కృతజ్ఞత ఉంటే మనము దాన్ని రక్షించుకొని తర్వాత వాళ్లకు కూడా అలాగే ఇచ్చిపోవాలి. అందుకే మన వాళ్ళు అన్నారు, నువ్వు నేర్చుకున్న విద్యా జ్ఞానం తర్వాత తరాలకు ఎవరికో మంచి వాళ్లకు, దురుపయోగం చేయకుండా ఉండే వాళ్లకు, మంచి వాళ్లకు చెప్పి చనిపో. అలా లేకపోతే నీకు ఆ ఋషి రుణం ఉండిపోతుంది, నువ్వు నీకు అది పాతకమ్మని మన పెద్దలు చెప్పారు. చూడండి ఎంత బాగా ఉందో, అది కూడా ఉదారత. ఇక పితృరుణం అంటే, పితరులు అంటే మన పూర్వజులు, మన వంశపు పెద్దలు. వాళ్ళు ఆహార విహారంలో నిగ్రహాలు పాటించి, వాళ్ళు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం పాటిస్తే వాళ్ళ శరీర ఆరోగ్యం ఉంటుంది. శరీర ఆరోగ్యం ఉంటే జీన్స్ మంచిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, విచ్చలవిడిగా తాగి తిని శరీరాన్ని చెడగొడితే కొన్ని దశాబ్దాల పాటు మీ జీన్స్ దెబ్బతిని నెక్స్ట్ మరో పీడిలో, అంటే తర్వాత తరంలో పుట్టే పిల్లలకు ఆ జీన్స్ చెడవుతాయి. అందుకని ఏమన్నారు, నీ శరీరాన్ని రక్షించుకో నీదే కాదు, నీ తర్వాత వాళ్లకు దీని ద్వారా వస్తాయి. అందుకని నీవు ఆరోగ్యం బాగా రక్షించుకుంటే నీ జీన్స్ మంచిగా ఉంటాయి, ఆ జీన్స్ వల్ల నీవు తర్వాత తరాలి. జీన్సే కాదు, తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంత ప్రేమ, పశుపక్షాదుల్లో ఉండే సహజ ప్రేమ సుమ. ఈ పితరుల పట్ల గౌరవంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం కూడా ఇందులో అంతర్భాగమే. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలంటే ఒక సహజ ప్రీతి. వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఎంత తప్పులు చేసినా, ఎంత సమాజంలో అపకీర్తి పాలు చేసినా, చూడండి ఏడుస్తుంది అమ్మ కానీ వీడిని నాశనం కానీ అని ఎప్పుడు ఏ తల్లి శపించదు తన పిల్లల్ని.
అంటే అంత సహిస్తే కదా మనం పెరిగాం, లేకపోతే బాలుడుగా ఉన్నప్పుడు వీడు చేసే అల్లరి పనులు తప్పుడు పనులు ఎవరు సహిస్తారు? పోనీ అని గాలికి వదిలేస్తే ఇంక వీడు ఎదగలేడు, వీడు నాశనం అయిపోతాడు. అందుకని వాళ్ళు ఎంత సహించి సహించి చేశారో చూస్తే వాళ్ళు వ్యక్తిగతంగాను కొన్ని ఆహార విహారాలు పాటించి జీన్స్ రక్షించారు, గుడ్ క్వాలిటీ ఆఫ్ జీన్స్. తరువాత మనకు కని పెంచారు, అందుకని పితరులను మనం ఆకృతజ్ఞత. ఇంకొకటి ఏమిటంటే మనకు పూర్వజులు తాత తండ్రి మన ముందర ఉండి ఉండి చనిపోయేసరికి మనసు ఒక్కసారి బ్లాంక్ అయితే వచ్చదు. అందుకోసం వాళ్ళని తలుచుకుంటే మనకు ఇంకా తర్వాత జన్మ ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది, పునర్జన్మ, మనిషి అంటే ఈ శరీరమే కాదు, దీనికి మించిన ఆత్మ ఉన్నది అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మన కళ్ళ ముందు తిరుగుతున్నవాడు అకస్మాత్తుగా చనిపోతే ఏమిటి జీవితం అంటే, నేను ఇంతేనా, మనం అందరం ఇంతేనా, ఏమవుతుంది అని ఆలోచింపజేస్తుంది. అందుకోసం ఆ ఒక్కరోజన్న తల్లిదండ్రులకు తాతలకు కృతజ్ఞత చెప్పటం, వాళ్లకు సంవత్సరానికి ఒకరోజు తలుచుకోవటం, దానివల్ల మనకు బాధ్యత తెలుస్తుంది, కృతజ్ఞత వస్తుంది. మన గురించిన ఒక నిగూఢమైనటువంటి జ్ఞానం, మనిషి అంటే శరీరమే కాదు ఇంకా ఆత్మ ఉన్నది అనేది తెలిసొస్తుంది. ఈ భావాలన్నీ తెలుసుకోవటం కోసం పితరులను ఆరాధించటం, పితృయజ్ఞం, ప్రతిదినం తర్పణం, తర్వాత అప్పుడప్పుడు శ్రాద్ధం, సంవత్సరంకి ఒకసారి శ్రాద్ధం, కొన్ని విశేషాలు కూడా చేస్తామనుకోండి. ఇక మనుష్య యజ్ఞం అంటే మన కుటుంబము, అన్న తమ్ములు, చుట్టూ ఉండే స్నేహితులు, సమాజం. వీళ్ళ సమాజం లేకపోతే మనం బతకగలమా? సమాజంలో కొంత మంచి చెడు రెండూ ఉన్నా వాళ్ళందరితో కలిసే మంచి చెడు అన్నీ నేర్చుకున్నాం, కనుక సమాజం పట్ల కృతజ్ఞత. అందుకే మన జీవితము, మన వృత్తి కూడా, అంటే మనము ప్రతినిత్యం మనుష్య యజ్ఞం చేస్తున్నామంటే మనస్సులో కృతజ్ఞత వికసించని, వికసించకపోతే మన సమాజాన్ని మనం మోసం చేసుకుంటూ మన వాళ్ళని ఎట్లా జీవిస్తున్నారు చూడండి, ఆ భావన లేదు గనుకనే సామాజిక స్పృహ కరువైంది. సామాజిక స్పృహ ఉంటేనే మనం చేస్తున్న పనులు, వాడుతున్న వస్తువులు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, సమాజాన్ని కలుపుకొని జీవిస్తాం. అందుకే అతిథి యజ్ఞం, మనుష్య యజ్ఞంలో మన వాళ్ళు అతిథి అన్నారు. అతిథి అంటే మన్వాది స్మృతులు చెప్తున్నాయి, ఏ వర్ణం వాడు చివరికి చండాలుడు, హరిజనుడు, బ్రాహ్మణుడు ఇంటికి వచ్చినా అతిథిని ఉపేక్షించకూడదు. కాకపోతే బ్రాహ్మణుడికేమో వేదమంత్రాల పూర్వకంగా ఆదరించి భోజనం పెడతాడు, అతనికి వేదమంత్రాలు అవసరం ఉండదు, కాకపోతే ఆ వ్యక్తిగా ఆయన్ని ఆదరించి ఆయనకు కావలసిన భోజనం, వస్త్రం, నివాసం ఇవ్వాలి. అతిథి ఏ రూపకంగా, ఏ వర్ణం వాడైనా పూజ్యుడే, ఆ దేవుడే స్వీకరిస్తాడు అతన్ని అని స్మృతులు చెప్తున్నాయి. అది ఇంట్లోనే అతిథి కాదు, మనం ఎక్కడ రోడ్డు మీద ఉద్యోగంలో ఉన్నా కూడా మరో వ్యక్తి మనకు కనిపిస్తే, రోడ్డు మీద కనిపిస్తే మార్గం చెప్పు, తోవ చెప్పు, ఈ తోవ ఎటుపోతుంది అని చెప్పు, తెలిస్తే చెప్పు, తెలియకపోతే నోరు మూసుకో, తెలియకున్నా తప్పుడు మార్గం మాత్రం చెప్పకు. అట్లా ఇది సమాజం పట్ల ఒక కృతజ్ఞత, ఒక గౌరవం ఉండాలి అనేది, ఇట్లా చుట్టూ సమాజం పట్ల. ఇది మనుష్య యజ్ఞం. తర్వాత భూత అంటే ప్రకృతి పట్ల, పశుపక్షాదులు, ప్రాణులు అవి జీవిస్తే ఆధునిక విజ్ఞానం వల్ల మనకు ఈ సైకిల్, ఆక్సిజన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్ మొదలగునవన్నీ తెలిసొస్తున్నాయి మనకు. ఈ పశుపక్షాదులు, ప్రాణులన్నీ కలిస్తేనే ఈ ప్రకృతి జీవిస్తోంది. ఈ పత్రహరితం వల్ల అది ఆహారాలు తయారు చేసుకుంటున్నాయి, వృక్షాలు అవి మనకు ఆహారం ఇస్తున్నాయి. ఈ ప్రాణులు కూడా ఇవన్నీ ఒక చక్రంలాగా నడుస్తున్నాయి. వీటిని మనం అతిగా ఇష్టం వచ్చినట్లు చంపేయటం వద్దు. కనుక ప్రాణుల పట్ల కూడా ఒక కృతజ్ఞత ఉండాలి. అప్పటి రోజుల్లో రాజులు వేటకు పోయేవారంటే పశువుల, ప్రాణుల క్రూరముగాల సంఖ్య జనాభా అరణ్యంలో మరీ ఎక్కువైపోతే వాటిని కొంచెం తగ్గించడం కోసం చేసేవారు. అది ఎక్కువైపోయినా సమాజంలో ఒక సంతులనం దెబ్బతింటుంది, అందుకని చేసేవారే. కానీ సంఖ్య తగ్గినా కూడా చంపాలి అని ఎక్కడ చెప్పలే. ఎక్కువైతే చంపు, తక్కువైతే రక్షించు, మనకు రెండూ ఉన్నాయి. ధర్మం మన శాస్త్రం చెప్తుంది, సంఖ్య ఎక్కువైనప్పుడు తగ్గించు, తక్కువైనప్పుడు పెంచు, రెండూ చెప్తున్నాయి. మనుష్య జనాభా కూడా అంతే, ఎక్కువైనప్పుడు కొంత దాన్ని తగ్గించడం, తక్కువైనప్పుడు పెంచడం, రెండూ ధర్మాలే అని చెప్తుంది మన శాస్త్రం. ఈ విధంగా పంచమహాభూతాలు, పంచమహాయజ్ఞాలను గృహస్థుడు ఆచరించాలి. గృహస్థుణ్ణి మనువైతే ఎంతో పొగుడుతాడు, సన్యాసికి కూడా తండ్రి లాంటి వాడు, మానవ సమాజానికే తండ్రి లాంటి వాడు. ఆయన గృహస్థుడిగా ఉంటేనే సమాజానికి ఉపకారం. అయితే గృహస్థుడి దగ్గర ఉండే కుటుంబము, సంపద, తనవి కొన్ని, తనకు కావలసిన కొన్ని సుఖభోగాలు అనుభవిస్తాడు, అంతేకాకుండా ఇతరులతో పంచుకొని ఉన్నప్పుడే అది విశాలత అవుతుంది. అది ఒక నేర్చుకునే విద్యలో మరొక మెట్టు. విద్య అంటే మన ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో, ఆధ్యాత్మికత అంటే నిగూఢమైన ఆధ్యాత్మిక ఆనందానికి యోగ్యత పెంచుకోవటం ధర్మం, యోగ్యత పెంచుకోవటాన్ని ధర్మం అన్నాం. మనలో ఆ యోగ్యత ఎదగాలి, నిగూఢమైన ఆనందానికి యోగ్యత ఎదగాలి. చాలామందిలో ఉండదు. పైపై భోగాలకు మిఠాయి తింటే రుచి అందరికీ వస్తుంది, కానీ ఆ మిఠాయిని ఇంకొకటికిచ్చి వాళ్ళు ఆనందిస్తుంటే చూసి ఆనందించాలంటే దానికి సంస్కారం కావాలి, ఊరికే రాదని.
ఆ సంస్కారంలో చూడండి, కొంతమందిని చూస్తాం వాళ్ళకి లేకున్నా పర్లేదు ఇంకొకళ్ళకి ఇచ్చి అయ్యో మీరు తింటే చాలు మాకెంత ఆనందం, మాకే ఇంకా మేము తిన్నదానికంటే ఎక్కువ ఆనందం అంటారు. అట్లాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది, ఎంత మంచి సంస్కారం అంటారు. అట్లా గృహస్థుడికి నిత్య కర్మలు ఇవి చేయటం. నైమిత్యం అంటే అప్పుడప్పుడు సమాజానికి వినియోగపడ్డ ఏదైనా కరువు కాటకాలు వస్తే ఇంట్లో కూడా కొన్ని విశేష కార్యక్రమాలు చేసినప్పుడు అవి ఏమన్నామంటే నైమిత్తిక కర్మలు అన్నాం. కామ్యం అంటే తనకేదో అనారోగ్యం వచ్చిందో, సంపద పెరగాలి, ఇంకేదైనా విశేషంగా జరగాలి అనుకుంటే విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించి చేసుకోగలగటం, ఇది కామ్యకర్మలు. ధర్మంలో ఇంకొక అంశం చెప్తాను. మన ధర్మము సామాన్య ధర్మం, విశేష ధర్మం, ఆపద్ధర్మం అని మూడు రకాలుగా ఉన్నది. ఈ సామాన్య ధర్మం అంటే సామాన్యంగా చెప్పిన సత్యం పలకాలి అనే నియమం. ఒక్కొక్క సందర్భంలో మనం సత్యం చెప్తే మన సత్యాన్ని దురుపయోగం చేసుకుని దుష్టుడు ఉంటాడు, అప్పుడేం చేయాలి, చెప్పకూడదు. అయ్యో అదేమిటి అంటే, ఎందుకంటే మన సత్యాన్ని దుర్జనుడు ఉపయోగించుకొని మనకున్న సమాజానికి అన్యాయం చేసేటట్టయితే ఆ సత్యం ఎందుకు, అది ఇబ్బంది పడుతుంది. అందుకని మన శాస్త్రం చెప్తుంది సత్యం చెప్పు, కానీ సత్యం దురుపయోగం కాకుండా కూడా రక్షించుకోవటం ధర్మమే. అయితే సత్యంలో ఒకటి ఏముంటుందంటే, ఒక శ్లోకం ఉంది, నసత్య వచనం సత్యం నాసత్య వచనం మృష. నోటి మాత్రంతో చెప్పటం వాగ్రూప సత్యం సత్యం కాదు, సత్యం ద్వారా అందరికీ మేలు జరగాలి అని భూతహితం ప్రాణులకు హితం కలగటం నిజమైన సత్యం అన్నారు. ప్రాణులకే హింస అన్యాయం అకారణంగా అన్యాయం జరిగేటట్టయితే ఆ సత్యం చెప్పకుండా ఉండటమే మేలు. ఒక దుర్జను నుంచి రక్షించటానికి ఒక చిన్న అబద్ధం చెప్పైనా వ్యక్తిగత స్వార్థం కాదు, ఏ వ్యక్తి స్వార్థం కాదు, అందరికీ ఉపయోగం కలిగే ఒక చిన్న అబద్ధం చెప్పినా అది మంచిదే అని చెప్తుంది శాస్త్రం. ఇట్లా ఆ సందర్భం చూడాల్సి వస్తుంది. సామాన్య ధర్మం విశేష ధర్మంకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి రోడ్డు మీద పోతున్నాడు వాహనంలో. రోడ్డుకు నియమం ఏమిటి అంటే ఎడమకే పోవాలి అనేది. వస్తున్న వ్యక్తి తన ఎడమకు, నన్ను ఈ ఎడమకు. ఒక వ్యక్తి ఏదో ఒకసారి ఏమైందంటే అనుకోకుండా తాగుబోతో ఏదో ఏ మూడ్లో ఉన్నాడో, మానసికంగా ఏదో ఉన్నాడో, ఇటు వచ్చేసాడు మనకెదురుగా. అప్పుడు ఇతనేం చేయాలి, నేను మాత్రం ఎప్పుడూ ఎడమకే ఉంటాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఎడమకే ఉంటాను అంటే ఏమవుతుంది, ఆ వ్యక్తి వస్తాడు, కొట్టేస్తాడు, చచ్చిపోతాడు. అప్పుడు ఒకవేళ కుడికి కొంచెం జాగ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు, స్థలం ఉంటే కొద్దిసేపు ఆ వ్యక్తి వాహనం దగ్గరికి రాగానే బుద్ధిమంతుడైతే ఇట్లా పక్కకు పోయి వాహనం పోగానే ఎడమకు వచ్చేస్తాడు. పోలీస్ చూసినా మంచి పని చేసావయ్యా అంటాడు, కానీ నువ్వు తప్పు పని చేసావన్నాడు. ఇదేమిటి నువ్వు కుడికి ఎందుకు పోయావు అంటే, కుడికి పోవాలని పోలేదు, ఆ ప్రాణరక్షణ కోసం పోయాను. ఎందుకంటే మనిషి ప్రాణరక్షణ, ప్రాణము సురక్షితంగా ఉండటమే ఈ రోడ్డు నియమం యొక్క నిజమైన తాత్పర్యం. ఆ నిజమైన తాత్పర్యాన్ని అవలంబించడానికి ధర్మం ఉండాలి, కానీ గుడ్డిగా పాటించటం కాదు. ఇంకొక విషయం, ధర్మం అనేది మనము ఆచరించగలిగిందే ధర్మం అన్నాం, కానీ పూర్తి ప్రాణం మీదకి వచ్చి అతిశయంగా పోయేది ధర్మం అనలేదు. ఇది చాలామందికి తెలియక కొంచెం కష్టం వచ్చేస్తే వదిలేసి మనతో కాదులేని ధర్మాలన్నీ వదిలేసి విచ్చలవిడి అవుతున్నారు. మన శాస్త్రాలు అట్లా చెప్పలే, మనిషి యోగ్యతను చూసుకొని చెప్పాయి. మరీ కష్టంగా ఉన్నది అస్సలు పాటించలేమంటే సరే కొంచెం తగ్గించి ఇంతన్న పాటించుకో అని చెప్పి, ఒకవేళ అందుకే చెప్తుంది మనువు కూడా పెద్ద పాపం చేయకూడదు, మరీ కష్టమై నీకు పొట్టబోసుకోవటం కూడా కష్టమైపోతే చిన్నగేదో ఒక పాపం చేసి సంపాదించుకొని తర్వాత ఆ వ్యక్తికి పరిహారంలాగా ఎవరికి నష్టం చేసావో పరిహారం చేయి అంటుంది. ఇట్లా ఇంత ప్రాక్టికల్గా చెప్తున్నప్పుడు ఈ ధర్మం గురించిన సూక్ష్మాలు మనకు తెలియక ధర్మం అని పేరు వింటేనే భయం అని వదిలేసేస్తున్నారు. ఒక్క రెండు మాటల్లో వానప్రస్థం గురించి చెప్తాను. వానప్రస్థం అంటే ఈ కింది దశలో విద్యార్థి దశ గృహస్థుడిగా ఎదిగి పరిపక్వమై వానప్రస్థుడు కావాలి, వానప్రస్థుడు సన్యాసికి. ఈ కాలంలో ఏమవుతుందంటే ఆ పరిపక్వత లేకుండా వానప్రస్థం అంటే అది కూడా మళ్ళీ ఎంటర్టైన్మెంటు వినోదాలు అనేది మునుగుతున్నారు. అంటే మనిషి ఐంద్రియక సుఖం కాకుండా లోతైన సుఖానికి యోగ్యతను పెంచుకోవాలి, అప్పుడు మనిషి సమాజానికి ఉపకారం, ఒక విద్య, ఒక సాధన, ఒక ఆధ్యాత్మికంగా చేయగలిగితే మనిషి ఇంకా లోతైన ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. అందుకే మనకు ఆ మూడవ నాలుగవ ఆశ్రమాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇట్లు జీవితం యొక్క నిగూఢతను దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా ఆశ్రమాలు ఏర్పడ్డాయి. ఆ ఆశ్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆశ్రమానికి ఇలా నియమాలు ఏర్పరచబడ్డాయి. ఈ దృష్టిని మనం అర్థం చేసుకుంటే మనం వాటిని సరిగ్గా ఆచరించగలుగుతాం. ఇట్లు ఈ ధర్మాన్ని ఆశ్రమ సందర్భంలో ఎలా అన్వయించి వర్తింపజేసి తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం. మనం ఇలాగే తర్వాత భాగంలో కూడా ఇంకొక విషయం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.